నా పేరు పొన్నం శ్రీనివాస్ గౌడ్, మల్యాన్ మండలం, జిల్లా జగిత్యాల. ఈరోజు నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చెట్టుకు మెడలు ఎలా ఇరుగుతున్నాయి దాని విధానం మనం ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఒక చెట్టుకు మెడలు ఎలా ఇరుగుతున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకోవచ్చు. మళ్ళొకటి, ఒక బొంత పురుగు అది ఆకులను తిని టాయిలెట్ పోతుంది, అది కూడా నేను కొన్ని రోజుల నుంచి వీడియో తీయడం జరిగింది. మరి ఒకటి, బటర్ఫ్లై, ఒక బటర్ఫ్లైని మనం ఒక ఫోటో తీయడానికి ఎంత కష్టం, నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా బటర్ఫ్లైని ఈరోజు వీడియో తీశాను. మరియు బూగలు, బూగలు అంటే ఆ బూగ కూడా ఒక ఫోటో తీయడం చాలా కష్టం, అది కూడా వీడియో తీశాను. ఈరోజు మీరు అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ కూడా చేసుకోండి. గుండు హనుమంతరావు గారు మాట్లాడతారు, ఒక్కసారి వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కష్టపడ్డాడు ఈ వీడియో తీయడానికి. ఒక బటర్ఫ్లై అంటే మామూలు ముచ్చట కాదు, ఎందుకంటే బటర్ఫ్లై ఫోటో తీయడానికి ఎంతో కష్టం. ఈరోజు వీడియో తీశాడు కాబట్టి ఈరోజు మీరందరూ వీడియో చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఒక బొంత పురుగు అనేది తినడం, కడుపు నింపుకోవడం, మరియు అది బయటికి వెళ్ళడం టాయిలెట్, అది చాలా కష్టమైన పని. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మీ ముందు వీడియో పెడుతున్నాడు, చూడండి. సీనయ్యా, ఇగరా ఇగరా ఇగరా, నా మెడలు ఇరిగిపోయినాయి సీనయ్యా. ఏంటిదమ్మా ఏంటిదా, నేను అమ్మని కాదు, నేను ఒక చెట్టును ఇవి చూడు, నాకు నీళ్ళు లేక పక్క పొంటి కుండీలల్లా నీళ్ళు పోసిర్రు, నాకు నీళ్ళు పోయలేదు, ఇవో పక్క పొంటి కలకలలాడుతున్నాయి చెట్లు, నాకు మెడలు అన్నీ ఇరిగిపోయినాయి, ఒక్కసారి నాకు వచ్చి నీళ్ళు పోయావా సీనయ్యా? పోతామ్మా పోతా, ఖచ్చితంగా పోతా, నీళ్ళు పోతా, నాకు పువ్వు పూసే విధానం ఈరోజు నాకు నేర్పియమ్మా, ఖచ్చితంగా నీకు నీళ్ళు పోతా, ఒక పువ్వు పూసే విధానం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఈరోజు నా కళ్ళ ముందు పూయాలి పువ్వు, ఖచ్చితంగా నీకు నీళ్ళు పోస్తాను ఖచ్చితంగా. మీరు ప్రతిరోజు 3 సార్లు అన్నం తింటారు, నాకు ఒక్కసారి నీళ్ళు పోతే తప్ప. ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే పచ్చని ప్రదేశం, ఈ ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఒక్కసారి మనం చూడండి. ఈ పచ్చని ప్రదేశం మనం చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ బూగ ఒక ఫోటో తీయడానికి ఎంత కష్టమో ఈరోజు నేను వీడియో తీశాను, చాలా కష్టపడి వీడియో తీశాను. ఎందుకంటే ఈ బూగ అనేది ఎన్ని రోజులు కష్టపడ్డా కానీ ఫలితం ఉండదు, కానీ నేను ఈరోజు ఈ బూగ వీడియో తీశాను. ఈ బూగ అనేది మనకు దొరకడం చాలా కష్టం కాబట్టి చాలా కష్టపడి నేను ఈ బూగను వీడియో తీశాను. ఇప్పుడు ఒక బటర్ఫ్లై కొరకు నేను ఎంత కష్టపడ్డానో మీరు చూడొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఒక బటర్ఫ్లై చూడండి, ఒక బటర్ఫ్లై ఎలా ఉరుకుతుందో, ఆ బటర్ఫ్లైని ఒక ఫోటో తీయడానికి మనం ఎంత కష్టమో ఒక్కసారి మీరు చూడండి. మనం ఇప్పుడు చూసినట్టయితే బటర్ఫ్లై ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ చాలా కష్టం.
నేను బాగా కష్టపడి ఈ బటర్ఫ్లైని వీడియో తీశాను, చూడండి. ఎంత కష్టమంటే చాలా కష్టంతోటి కూడిన పని, ఇది చాలా కష్టం ఒక బటర్ఫ్లై వీడియో తీయడానికి. దాని ముందుకు వెళ్ళినప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ మొగ్గ లాగా ఉంది, ఎందుకంటే మనం నీళ్లు పోయాక, ఇంతకుముందు మనం కుండీలో చూసినాం నీళ్లు పోయలేదు, ఇప్పుడు చూడండి ఈ మొగ్గలు ఎలా పూస్తున్నాయి అనే విధానం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ మొగ్గతోటి ప్లస్ పువ్వు పూసే విధానం ఈరోజు మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి పువ్వు అనేది ఎలా మనకు కొంచెం కొంచెం పూస్తూ ఉన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది నేను తీయడానికి కొద్దిగా చాలా టైం పట్టింది, ఎందుకంటే ఈరోజు చూడండి, అగో మీరు చాలా గమనించండి, కొంచెం 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 పూస్తూ ఉంది పువ్వు. చూడండి ఇప్పుడు ఎలా పూస్తుందో. ఈ పువ్వు పూసే విధానం నేను ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను, ఎందుకంటే ఈ పువ్వు పూసే విధానం కొంచెం కొంచెం పూస్తూ ఉంది. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకంటే ఈరోజు ఈ పువ్వు పూసే విధానం మీకు, ఎందుకంటే ఈరోజు మీరు పువ్వు పూసే విధానం మీరు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈరోజు మీరు చూడండి ఎట్లా పూస్తూ ఉందో, కొంచెం 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 పూస్తూ ఉన్నది. చూడండి కొంచెం కొంచెం బాగా గమనించండి, పువ్వు పూసే విధానం మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. చూడండి బాగా గమనించండి, ఒక పువ్వు అనేది మనం పూసే విధానం చూస్తున్నాం, మీ అందరూ తెలుసుకుంటున్నారు కూడా. ఈరోజు మనం బ్రహ్మాండంగా ఒక పువ్వు పూసే విధానం నేర్చుకుంటున్నాం. మన కండ్ల ముందే ఒక పువ్వు పూస్తుంది కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. చూడండి బాగా గమనించండి, మీ కండ్ల ముందు ఒక పువ్వు అనేది పూస్తూ ఉంది, బాగా గమనించండి. కొంచెం కొంచెం పూస్తూ ఉంది, ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎలా మనకు మూవింగ్ జరుగుతుందో అక్కడ చూడండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పువ్వు అనేది చాలా పూస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇది మనం చూసినట్టయితే చూడు, ఇప్పుడు కొంచెం కొంచెం పూస్తూ ఉంది. ఇది ఎలా పూస్తుందనే విధానం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మనం కొద్ది రోజుల నుంచి మనము ఈ పువ్వు పూసే విధానం నేను మాత్రం చూడలేదు, ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ పువ్వు ఎలా పూసే విధానం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము చాలా బ్రహ్మాండంగా పూస్తూ ఉంది. చూడండి ఇప్పుడు ఈ పువ్వు అనేది ఇప్పుడు చూడండి ఎలా పూసింది, చాలా బ్రహ్మాండంగా పూస్తూ ఉంది. లోపల పురుగులు లోపల వచ్చేసి తీపి వస్తువు మొగ్గ లోపల ఉంటుంది. ఈ పువ్వు లోపల తీపి వస్తువు అనేది ఉంటుంది. ఆ తీపి వస్తువు ఉండడం వల్ల ప్రతి ఒక్క చిన్న చిన్న చీమలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి ఎలా తింటున్నాయో చీమలు ఆ తీపి వస్తువు. లోపల ప్రతి పువ్వుకు లోపల ఒక తీపి వస్తువు అనేది ఉంటుంది. నేను కూడా టెస్ట్ చేసిన తీపి ఆల్రెడీ ఉంది. తేనెటీగలు ప్రతి ఒక్క పురుగు కూడా ఇక్కడికి వచ్చి తినేస్తాయి. కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పురుగులు ఈ సీమలు ప్రతి ఒక్కటి ఇక్కడ తింటా ఉన్నాయి. ఈరోజు మనం పువ్వు పూసే విధానం నేర్చుకున్నాం.
మనం ఇక్కడ చూసినట్టయితే ఒక బొంత పురుగు, మనం బొంత పురుగు అనే అనుకుంటాం. ఈ బొంత పురుగు ఒక్కసారి మనం చూడండి, మొత్తం ఆకునంతా తిని కడుపు నిండా నింపుకున్నది. ఇప్పుడు అది టాయిలెట్ ఎలా పోతుందో ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పుడు చూడండి, ఈ బాగా గమనించండి, మనం ఈ గమనించేది బాగా గమనించండి. ఎందుకంటే అది చిన్న పురుగు కాబట్టి ప్రతి వాళ్ళు బాగా గమనించండి. అది చిన్న పురుగు కాబట్టి బాగా గమనించినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు చూడండి, ఆ పురుగు ఎలా టాయిలెట్ పోతుందో ఒక్కసారి మనం గమనించినట్టయితే చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అది చిన్న కొమ్మ కాబట్టి. అది చూడండి ఎంత కిందికి అల్లాడింది, కిందికి టాయిలెట్ పోతుంది. ఒక్కసారి మనం చూసినట్టయితే చాలా బాగుంది, ఎందుకంటే ఈ కాన్స్టాపు నేను చాలా రోజుల నుంచి కష్టపడ్డాను. కష్టపడి ఈరోజు నేను మీ ముందు వీడియోలో ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి చాలా 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 గమనించండి. అది మనకు కంటికి కనిపించదు కాబట్టి ఈరోజు ఆ పురుగు ఎలా టాయిలెట్ వెళ్తుందనే విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఆకు పైన ఎలా టాయిలెట్ పోయిందో చూడండి. ఈ ఆకు పైన టాయిలెట్ పోయిన కాడ అక్కడ డార్క్ అయింది చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో కంపల్సరీ చూడండి, డెఫినెట్గా చూడండి. ఎందుకంటే ఈ కాన్స్టాపు చాలా కష్టతోటి తీసి మీ ముందు ఈరోజు వీడియో ఉంచుతున్నా కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడండి. చూడు టాయిలెట్ ఎలా వెళ్తుంది, బాగా గమనించండి ఆ టాయిలెట్ ఎలా వెళ్తుంది చూడండి. అక్కడ